కాల్ ఉన్నారు, ఆరిజానా నుండి కాల్ చేశారు తిరుపతి గారు. తిరుపతి గారు, హలో అండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. మాది హన్మాజీపేట అండి, వేములవాడ నియోజకవర్గం. ముందుగా మీకు కంగ్రాట్స్ అండి శ్రీని గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా నియోజకవర్గం సంతోషం. సంతోషం అండి. అయితే నాకు ఒక మూడు క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి రెండు మన నియోజకవర్గానికి సంబంధించినవి, ముందుగా మా ఊరికి సంబంధించినవి. ఒకటేమో మీకు తెలుసు, నక్కవాగు సమస్య చాలా మందిని పీడిస్తుంది. అక్కడ రాకపోకలకు ఇబ్బంది అవుతుంది వర్షాకాలంలో. అది దాని ఎస్టిమేట్ ఏంటండి, ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది హోల్ ప్రాజెక్టు? అదొకటి. ఇంకొకటి, మనకు చాలా గ్రామాలలో ఈ మిషన్ భగీరథ చేసినప్పుడు ఏమైందంటే, ఉన్న సిమెంట్ రోడ్లను పాడు చేసి అవన్నీ తవ్వేశారండి. అంటే చాలా గ్రామాల్లో అన్ని మంచిగా ఉన్న సిమెంట్ రోడ్లన్నీ పాడైపోయి ఉన్నాయి. సో వాటిని పునర్నిర్మించడానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారు? అది ఒకటి. రెండు, ఇది ఒక మన గ్రామానికి సంబంధించింది కాదు, చాలా గ్రామాలకు సంబంధించింది. అండ్ మూడో క్వశ్చన్ వచ్చేసి, ఎన్ఐఆర్ఎస్కి ఇప్పుడు ఏదైతే టూర్ జరిగిందో, పెద్ద కంపెనీలు సరే అండి, చిన్న కంపెనీస్ లేకపోతే చిన్న మొత్తంలో ఎవరైనా పెట్టుబడి పెట్టడం వచ్చే వాళ్ళకు, వాళ్ళకి ఎలాంటి మీరు ఇన్సెంటివ్స్ లాగా ఇస్తారు, అది ఒకటి చెప్పగలరండి. థ్యాంక్ యూ అండి. నమస్తే తిరుపతి గారు. ఇప్పుడు మన నక్కవాగు సంబంధించిన అంశంలో టెండర్ పూర్తి కాబడిన తర్వాత పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పిన అధికారులకు కానీ కాంట్రాక్టర్లు కానీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. వారికి కావలసినటువంటి మౌలిక వసతులకు సంబంధించి ప్రభుత్వం పక్షాన సంపూర్ణ సహకారం అందజేయడం జరిగింది. అక్కడ కరెంటుకు సంబంధించినటువంటి పోల్స్ ఉండడము, అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉండడం వల్ల ఇబ్బంది అవుతున్నట్టు కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మీ ఇద్దరం కూడా వెళ్ళి స్వయంగా విజిట్ చేసి శిశువులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడం జరిగింది. ఇప్పుడు పిల్లర్స్ పూర్తి స్థాయిలో పూర్తి కాబట్టి మనకు స్లాబ్ వేయడమే తర్వాయి. ఈ లోపల వర్షాకాలం వచ్చింది, రెండు మూడు రోజులు ఇబ్బంది అయితే కూడా మనం వెళ్ళి స్వయంగా పరిశీలించి కూడా తాత్కాలిక రోడ్డును మళ్ళీ వేయాలని చెప్పని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది వీలైనంత తొందరలో పూర్తి చేసుకుంది. అది మీ కళ, మా కళ, మన ప్రజల కళ కాబట్టి ఆ నక్కవాగు పైన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. తప్పనిసరిగా అది మీరు ఇచ్చినటువంటి సూచనతో ఆ బ్రిడ్జిని శరవేగంగా పూర్తి చేయించే బాధ్యతను తీసుకోవడం జరుగుతుంది. రెండోది, మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటికే మనకు ఆల్రెడీ గ్రామాలలో మనకు మంచినీటి బావుల ద్వారా, బోర్ బావుల ద్వారా, మనం పైప్ లైన్ ద్వారా అనేక గ్రామాల్లో ఉన్నప్పటికీ గత ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనతో మిషన్ భగీరథని 40,000 కోట్లని 65,000 70,000 కోట్ల వరకు పోయినటువంటి సందర్భం, ఇలా నీళ్ళను కూడా ఎవరు తాగడం లేదు. కానీ ఆ మిషన్ భగీరథ పైప్ లైన్ నూతనంగా వేయడం వల్ల అనేక గ్రామాల్లో ప్రతి రోడ్డు పొక్కిళ్ళు అయిపోయినాయి, ప్రతి రోడ్డు చెడిపోయింది. అనేక సందర్భాల్లో ఆ అంశంలో కూడా మనం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినాం. అందులో ఎవరైతే మిషన్ భగీరథ సంబంధించిన కాంట్రాక్టర్ పైప్ లైన్ వేసినప్పుడు రోడ్డు చెడిపోతే అతనే చేయాలి లెక్క ప్రకారం. అతను చేయకపోవడం, వారిపై అజమాయిషి లేకపోవడం, అనేక గ్రామాల్లో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని నేను తొలగించేటువంటి కార్యక్రమం, మళ్ళీ మంచిగా బాగు చేసేటువంటి కార్యక్రమం చేయడానికి కోసం ప్రత్యేక దృష్టిని పెడతామన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మన ముచ్చర్లలో 4th సిటీ తీసుకొని రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే దావోస్కు వెళ్ళినప్పుడు, లేదా ఇప్పుడు ఆల్రెడీ టూర్ జరుగుతూ ఉంది. ఈరోజు ఉత్తర నా కొరియాలో వారు ఏదైతే పర్యటిస్తున్న సందర్భంలో పెద్ద పారిశ్రామికవేత్తలు ఆహ్వానిస్తాం. ఏదైతే స్వయం ఉపాధిలో ముందుకు పోవడాని కోసం వచ్చే వారి కోసం కూడా అంతకుముందు మనం పెట్టినప్పుడు ఎకరంన్నర 2 ఎకరాలకు సంబంధించిన వాడు కూడా చిరు వ్యాపారులు అనుకుందాం, లేదంటే కొత్తగా వచ్చేటువంటి పారిశ్రామిక యువ పారిశ్రామికవేత్తలకు వాళ్ళ ఆలోచనకు అనుగుణం కూడా ఇవ్వడాని కోసం ప్రభుత్వం ఉన్న రాయితీలు ఇవ్వడానికి కోసం ఏదైతే ఉందో అదే విధానాన్ని కూడా ఇప్పుడు కూడా కొనసాగిస్తాం. మీకు దానికి సంబంధించినటువంటి పాలసీ విధానం కూడా రాగానే ఎవరైనా ఉత్సాహవంతులు రావచ్చు. అందరికీ ఆహ్వానం ఇప్పటికే ఈ ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు పెట్టిన పారిశ్రామిక విధానంలో హైదరాబాద్ను మరింత ముందుకు తీసుకుపోవడం కోసం ఉపయోగపడేటువంటి కార్యక్రమంలో ఎవరు వచ్చినా వారికి ఆహ్వానిస్తాం. వారికి అన్ని అవకాశాలు ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.